మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 10-11 సర్వే నంబర్లలోని సాయి ప్రియా వెంచర్ కి సంబంధించిన 350 ప్లాట్ల బాధితుల విషయంపై మంత్రి మల్లారెడ్డిపై వస్తున్న ఆరోపణలను ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఖండించారు. సాయి ప్రియా వెంచర్ కి మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని శివగౌడ్ తెలిపారు. సోమవారం ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ఈ వెంచర్ కు సంబంధించి బాధితులు స్థానిక నాయకులతో కలిసి మంత్రి మల్లారెడ్డిని కలిసి విషయాన్ని విన్నవించుకుంటే అధికారులచే ఎంక్వైరీ చేపించారు. కానీ కొందరు పనికట్టుకుని మంత్రిని, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బాధితులకు మేలు చేసేందుకే మంత్రి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఆలోచిస్తున్నామన్నారు. ఈ వెంచర్పై ఎలాంటి నిర్ణయమైనా ప్రభుత్వానిదే ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ రోజు జరిగింది కాదు, ఈ రోజు చేసింది కాదు, అది గత కాంగ్రెస్ ప్రభుత్వంలోంచి అది మొదలైంది. కాలక్రమేణా గవర్నమెంట్కి ఎక్కడెక్కడైతే భూములు అవసరం వస్తాయో, గవర్నమెంట్కి లోకల్ బాడీస్కి ఎక్కడెక్కడ భూములు అవసరం వస్తాయో, అప్పుడున్న భూముల్ని వెలికి తీసి ఆ యొక్క వివిధ అవసరాలకి ప్రభుత్వం లోకల్ అథారిటీస్కి, లోకల్ బాడీస్కి కేటాయించడం జరుగుతుంది తప్ప ఇది ఎవరి మీద కక్ష కట్టేది కాదు. లేకపోతే ఎవరి మీద కక్ష కడితే ఇక్కడ మా కార్పొరేటర్లకు కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, లేకపోతే మా మేయర్కి కానీ, మా మంత్రికి కానీ వచ్చేది ఏమి ఉండదని చెప్పి మీ అందరూ సవినయ కోరుతూ, వాళ్ళు ఆల్రెడీ కోర్టు వేయం, ఆనరబుల్ హైకోర్టు పోతే ఆనరబుల్ హైకోర్టు ఒక క్లియర్ ఒక 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 పత్రం ఇచ్చింది. దాంట్లో చాలా క్లియర్గా ఉన్న ఇండ్లను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మాకు చెప్పడం, ఉన్న ఇండ్లని, ఉన్న ఓపెన్ ప్లాట్లని మీరు పోయి పొజిషన్ తీసుకోవడమో, లేకపోతే ఉన్న ప్లాట్లను ట్యాంపర్ చేయడమో, అట్లాంటివి కూడా వాళ్ళు ఏం చేయకూడదని వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చిన కాపీ కూడా మీ అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. కోర్టులో, కోర్టు పదవిలో ఉన్న విషయాన్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏదో మంత్రి వర్యుల మీద, మేయర్ వర్యుల మీద ఏదో బుడిదల్లే కార్యక్రమం చేయడం ఎంతవరకు సమాచారం. కానీ మా ఫ్లాట్ ఓనర్స్ అన్నీ ఆలోచించకుండా వాళ్ళ మంత్రి గారి మీద అనవసరంగా అభండాలు వేయడం, మంత్రి గారు ఏదో 5 ఎకరాలు అడిగి రావడం, ఏదో 300 ఫ్లాట్లు కబ్జా చేసుకురావడం, ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10-11 అనే సర్వే నెంబర్ యాజ్ పర్ రికార్డ్ గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ సర్ఫేస్ ల్యాండ్ అనేది ఉంది, దాన్ని ఏ విధంగా కబ్జా చేస్తారు అనేది మాత్రం మాకు అర్థం అవడం లేదు. ఆ తర్వాత సాయిప్రియా కాలనీ వాళ్ళతో కూడా మీటింగ్ సమావేశం, మంత్రి గారి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఎవరైతే దానికి జీపీ హోల్డర్ ఉండో, ఎవరైతే పడదారు దానికి ల్యాండ్ అమ్మారో, సుఖేందర్ రెడ్డి అనే వ్యక్తి 130 ఎకరాల ల్యాండ్ జీపే తీసుకొని 150 ఎకరాలు అమ్మాడు, 20 ఎకరాలు ఆయన ఈ 10-11 సర్వే నెంబర్ అందుకుని అమ్మాడు, దీనికి సంబంధం లేనప్పటికీ కూడా ఎక్సెస్గా 20 ఎకరాలు అమ్మాడు. ఆయన మీద మీరు అందరు ప్లాట్ వాళ్ళందరూ పోయి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మీ అందరు కూడా నేను న్యాయం చేస్తా. సుమారే నా తెలిసి ఇప్పుడు సాయిప్రియా నగర్ కాలనీలో సుఖేందర్ రెడ్డికి ఇంకొక 30 ఎకరాల ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఉంది. ఆ 30 ఎకరాల ఓపెన్ ల్యాండ్ అయినా కానీ ఈ మీ ప్లాట్ మీకు కానీ ఏదో విధంగా నేను మీకు న్యాయం చేస్తా, మీరు అందరూ పోయి కంప్లైంట్లు ఇవ్వమని అసోసియేషన్ సభ్యులకు చెప్పడం జరిగింది. కొంతమంది అందులో సాయిప్రియా నగర్ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది సుఖేందర్ రెడ్డి అనుచరులు కావాలని ఆయన సపోర్ట్ చేస్తారు.